అంటే ఇటు పక్క బ్రదర్ నివసించిన ఇల్లు ఇది. మనం ఒక మంచి మనసుతోని మనకు ఎలాంటి కోరికలు ఉన్నా మంచి కోరికలు ఎలాంటివి ఉన్నా అక్కడ పోయి కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ప్రజలందరూ నమ్ముతారు. ఈ లాస్ట్ త్రీ విండోస్ మీద చూసుకున్నట్టయితే మీరు బ్రదర్ జోసెఫ్ గారు అంటే ముందుగానే తన సమాధిని తానే ఏర్పాటు చేసుకుని చనిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఇక్కడ పిక్చర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. చూడండి, హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఈస్ అజయ్. అయితే ప్రజెంట్ వచ్చేసి బ్రదర్ తంబి జోసెఫ్ చర్చికి వెళ్తున్నా. ప్రజెంట్ ఇప్పుడు అయితే గుండదల మాత చర్చ్ కాడ ఉన్నా. ఇక్కడ నుంచి వెళ్ళి తంబి జోసెఫ్ చర్చ్ దగ్గర 35 మినిట్స్ పడుతుంది. ఏం కోరికలు కోరుకున్నా కూడా పక్క నెరవేరుతాయని చెప్పేసి నమ్మకం ఉంది. ఇంకా జీవసమాధి అయిన ప్లేస్ అంట బ్రదర్ తంబి జోసెఫ్ గారు జీవసమాధి అయిన ప్లేస్ అది. కేరళ నుంచి వచ్చేసి ఇక్కడ సేవ చేసేసి అక్కడే జీవసమాధి అయిపోయిండు. అక్కడ బావు ఉంటుందంట. ఇక ఏం కోరికలు నెరవేరుతాయట, ప్రతి కోరికలు ఏం కోరికలు కోరుకున్నా కూడా ప్రతిదీ నెరవేరుతుంది అని చెప్పేసి అందరు అనుకుంటారు. చూద్దాం ఎట్లుంటుందో చర్చ్ పోయిన తర్వాత. మీరు మాత్రం తప్పకుండా వీడియో కంప్లీట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గుణదల మాత చర్చ్ కానుంచి వెళ్ళి తంబి జోసెఫ్ చర్చ్కి మా జర్నీ స్టార్ట్ అయింది ఆటోలో. మొత్తానికైతే ఒక 35 మినిట్స్ జర్నీ ఉంది. చూసుకుంటే పోలీసులు అయితే ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఒకరు ఉన్నారు, ఎందుకో తెలియదు. మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ 40 మినిట్స్ తర్వాత రీచ్ అయినాం తంబి జోసెఫ్ చర్చ్కి. లోపల పోయి జోసెఫ్ గారి సమాధి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఆ ఎంట్రీ చూపిస్తా, ఎంట్రీ నుంచి వెళ్ళి తీసుకొని వస్తా వీడియో. కేరళ నుండి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మంచి పనులు చేసి బ్రదర్ తంబి గారు జీవసమాధి తనంతట తానే ఏర్పాటు చేసుకొని చనిపోయింది. అక్కడ ప్రతి ఒక్క డోర్ మీద మొత్తం 42 విండోస్ మీద అతని బర్త్ కా నుంచి వెళ్ళి డెత్ వరకు ప్రతిదీ ఆ ఇన్ఫర్మేషన్ దాని మీద ఉంటుంది. మొత్తం చూపించారు అన్నట్టు. లోపల జీవసమాధి పాలరాతితో కట్టి ఉన్నది. ఎప్పటి నుంచి వాళ్ళు ఎప్పటి వరకు మరణించారని ప్రతిదీ లోపల క్లియర్గా వీడియో తీశాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, బ్రదర్ తంబి జోసెఫ్ గారి ఫ్యామిలీ రిటర్న్ టు పాండిచేరి 1892 అని ఉంది. కొంచెం వీడియో క్లారిటీ లేదు, సారీ ఫర్ దట్. మళ్ళా సెకండోది వాళ్ళ పిన్ని దగ్గర నుంచి వెళ్ళి దెబ్బలు తిన్నట్టు, అంటే ప్రతీది ఇక్కడ తంబి జోసెఫ్ గారు సైన్యంలో చేరింది. ప్రతీది అతని జీవితం మొత్తం ఈ 42 విండోస్ మీద క్లియర్గా చూపించారన్నట్టు. చర్చ్ అంటే సమాధి చుట్టూ ఉన్న 42 విండోస్ చుట్టూ బ్రదర్ జోసెఫ్ గారి మొత్తం ఓవరాల్ లైఫ్ని ఈ 42 విండోస్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మొత్తం గ్లాసెస్ మీద ఫిట్టింగ్ చేసి చాలా బాగా చూపించారు. చూడండి మీరే ఎంత బాగుందో. ఈ లాస్ట్ త్రీ విండోస్ మీద చూసుకున్నట్టయితే మీరు బ్రదర్ జోసెఫ్ గారు అంటే ముందుగానే తన సమాధిని తానే ఏర్పాటు చేసుకుని
చనిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఇక్కడ పిక్చర్స్ అనేవి మనకి అనిపిస్తున్నాయి. చూడండి, ఇదిగో ఇది ఫ్రెండ్స్ తంబి జోసెఫ్ గారి జీవ సమాధి. పాలరాతితో ఎంత బాగా కట్టున్నది కదా. అయితే ఇక్కడ మనం ఒక మంచి మనసుతోని మనకు ఎలాంటి కోరికలు ఉన్నా, మంచి కోరికలు ఎలాంటివి ఉన్నా అక్కడ పోయి కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ప్రజలందరూ నమ్ముతారు. ఇక్కడ మనకు చూసుకుంటే జీవ సమాధి చూడండి, ఎంత బాగా పాలరాతితోని చేసిర్రో. ఇంకా అతని మరణం అది కూడా డీటెయిల్స్ అక్కడ కింద ఉన్నాయి. తంబి గారి మరణంది లోపల చూసుకోండి ఎంత బాగుందో. చర్చ్ అంటే సమాధి ఉన్న చర్చ్ అది. చర్చ్ చుట్టుపక్కల ఆవరణం, ఈ చర్చ్ మొత్తం చుట్టూరు ఎలా ఉందో చూడండి ఒకసారి. జోసెఫ్ గారి సమాధి వెనకాల నుంచి వెళ్ళి ఇటు వెళ్తే చూసుకోండి చర్చ్ ఎంత బాగుందో. క్లియర్గా కనిపిస్తలేదనుకుంటా. జోసెఫ్ తంబి గారు ఉపయోగించిన బావి చూసుకున్నట్టయితే అట్లనే ఇటుపక్క బ్రదర్ నివసించిన ఇల్లు ఇది. ఫోటో పట్టుకోవాలి. హలో, ఆశ్రమం చర్చ్ ఇది. అబ్బాబ్బా, చర్చ్ లోపల చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది కదా. ఒకవేళ మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి. చర్చ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది చర్చ్ లోపల. ఇవి కూడా సేమ్ మనం గుణదలమాత చర్చ్లో చూసుకున్నట్టు 14 స్థలాలను ఇక్కడ ఏర్పరిచారు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవ్వరున్నా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి.